చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సార్, ఐపీఎస్ జీవితం అనేది అంటే సర్వీస్ సెక్టర్ అంటేనే ఒక రకమైన ప్రెషర్ అనేది ఉంటుందండి. ఎందుకంటే రాజకీయపరమైన ప్రెషర్ ఎక్కడైనా అంటే ఎక్కడ లేదని చెప్తారు కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఐపీఎస్ల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే పోలీసు వ్యవస్థ మీద. సో అలాంటి ఒత్తిడిని మీరు ఎదుర్కొన్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా సార్ మీ సర్వీసులోనే? ఎలా ఉంటుందంటే ఈ సర్వీసెస్లో మనం ఏంటి అన్నది మనకు వాళ్ళకి తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకి మనం చట్ట ప్రకారం చేస్తామా, చట్టానికి మనం అటు ఇటు కొంచెం బెండ్ చేసి చేయగలమా అన్నది కూడా వాళ్ళు మనకు అసెస్ చేస్తారు. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని టెస్ట్ చేస్తారు. ముందు ఒక రెండు మూడు విషయాలు చట్టబద్ధమైన విషయాలు మనకు చెప్తారు. ఒకటి రెండు కొంచెం దాన్ని అటు ఇటు తిప్పితేనే అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామో అన్నది చూస్తారు వాళ్ళు. సో చట్టబద్ధంగా ఉన్న పనులు చేసి ఎస్ ఈ రెండు మాకు కుదరవు అని చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మనం ఈ చట్టబద్ధంగా లేని పనులు ముందు చేసి వాళ్ళకి రిపోర్ట్ చేస్తే ఓహో ఈ ఆఫీసర్ని మనం మెండ్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళలో అభిప్రాయం కలుగుతుంది. లిట్మస్ టెస్ట్ జరుగుతుంది ప్రతి చోట. కాబట్టి వన్స్ మన క్వాలిటీస్ ఏంటో తెలిసిపోతే ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు ఆల్రెడీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఈ వ్యక్తి ఏంటి అన్నది తెలిసిపోతుంది. సో అది కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాం అన్న దాని మీద వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ ప్రవర్తన వల్ల మన ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంతగా ఏంటి మన ప్రవర్తన నచ్చుకుంటే వాళ్ళు ఫైనల్గా ఎక్కడో తీసుకెళ్ళి మనల్ని పోస్ట్ చేస్తారు అంతే. దాంట్లో ఏమి పెద్ద విషయం కాదు. కానీ మనం బేసిక్గా మనం ఏ సర్వీసులోకి వచ్చామో, తర్వాత ఏ విధంగా మన ట్రైనింగ్ అయిన తర్వాత ఏ విధంగా భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మీద మనం ప్రమాణం చేసి మేము రాజ్యాంగ విలువలు కాపాడుతాము అన్న శపథం చేసి వస్తాము, ఆ ప్రతిజ్ఞ తీసుకొని వస్తాం. కాబట్టి అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి మనల్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా, ఎందుకంటే తిరుగుతూ ప్రజల్లో రోడ్డు మీద తిరుగుతున్న ప్రభుత్వం అంటే పోలీస్. రూల్ ఆఫ్ లా అన్నది మన రాజ్యాంగంలో ఉన్న చాలా ముఖ్య విషయం. చట్టం ముందు అందరూ సమానులే అన్న ఒక విషయం ఏదైతే ఉందో అది మనకు రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి దాన్ని అమలు చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళు కనుక అమలు చేయకుంటే మరి ఎక్కడికి వెళ్తారు ప్రజలు? వెళ్ళి ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా మనకు ప్రెషర్స్ అన్నవి మీరు ఎంత తీసుకుంటారు, ఎలా తీసుకుంటున్నారు అదేనా మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రెషర్ తీసుకొని మనం ఎదిరిస్తామా లేకుంటే లొంగిపోతామా అన్నది మన మీద ఆధారపడి. కాబట్టి ఆ విధమైన అది మొత్తం ట్రైనింగ్లో మాకు నేర్పించే విషయాలు అవే. సార్, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ రూల్ ఆఫ్ లా, ఇప్పుడు మీరు అన్నారు కదండి పోలీస్ అనేది రూల్ ఆఫ్ లాకి ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రతీక అని చేయాలి. రూల్ ఆఫ్ లా ఇస్ దేర్ డ్యూటీ. సో రూల్ ఆఫ్ లా ప్రాపర్గా జరుగుతుందని ఏమైనా మీరు అనుకుంటున్నారా సార్? అంటే ఎక్కడైనా ఏమైనా డీవియేషన్లు ఏమైనా ఉన్నాయని? ఉంటాయి, చాలా చోట్ల డీవియేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిదానికి కోర్టులకు వెళ్తున్నారు మన వాళ్ళు. కోర్టులకు వెళ్ళి న్యాయం అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నో అరెస్టులు కానీ ఇలాంటి విషయంలో రోజు మనం పేపర్లో చదువుతున్నాం. సో ఇదేంటంటే చట్టాన్ని పాటించాల్సిన అవసరం మన మీద ఉంది. ఇదంతా ఏంటంటే సీనియర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ మీద ఆధారపడి ఉంటాం. అందుకనే ఐపీఎస్ లెవెల్లో ఈ విధంగా రిక్రూట్మెంట్ చేసుకునేది అందువల్లనే. తర్వాత ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్లో 2/3 బయట నుంచి వస్తారు, 1/3 మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధమైన ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్లో సర్దార్ పటేల్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ తీసిన వ్యవస్థలు అవి. ఎందుకంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్కి గురి అవుతారా అని బయట రాష్ట్రాలకు కూడా మనల్ని ఇస్తారు. సో ఆ విధమైన సిస్టమ్స్ అన్నీ తీసుకొచ్చారు. కానీ ఏమైపోయిందంటే పొలిటిక్స్ యొక్క స్థితి కూడా క్రమక్రమంగా దిగజారుతూ వస్తుంది దేశం. మొదట్లో మనకు మొదటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరంలో ప్రత్యక్షంగా సహభాగమైన వాళ్ళు. దేశం అభివృద్ధి చెందాలి, స్వాతంత్రం ఎన్ని రోజులు మనం పోరాడి తెచ్చుకున్న దాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశాలతో. ఆ తర్వాత ఏమైందంటే కేవలం ఎలాగైనా చేసి మనం ఆ కుర్చీ మీద కూర్చోవాలన్న స్థితికి ఇప్పుడు వచ్చేయడం జరిగింది. కాబట్టి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. అది వెరీ వెరీ అన్ఫార్చునేట్ మనకు. సో డబ్బులు ఇచ్చో, ఏ విధంగా ప్రలోభాలు పెట్టో, ఏ విధంగా మనం ఎలక్షన్లోకి వద్దామన్న స్థాయికి ఇప్పుడు వచ్చేసాం మనం. ఇప్పుడు ఎవరైనా నిలబడతామంటే మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయని అడిగే పరిస్థితి ఏర్పడింది. డబ్బులు లేకుంటే మీరేం చేయలేరు అన్న కామెంట్స్ కూడా చాలామంది చేస్తుంటారు. సో దీనికన్నిటి ఏంటంటే మనం రాజ్యాంగం రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేవలం పోలీస్ కాదు అందరి మీద ఉంటుంది. చట్ట ప్రకారం చేయడం, ఈవెన్ అలొకేషన్స్ ఏమైనా ఇవ్వడం, ఏదైనా సీట్స్ పోలీస్ మీద ఎక్కువ ఉంటుంది. ఎక్కువ డెఫినెట్. ఎందుకంటే పోలీస్ ఇమీడియట్గా నిర్ణయించాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాలి.
ఆ తర్వాత ఇవన్నీ కూడా పోలీస్కు ఆఫీస్లో కూర్చొని తీసుకునే నిర్ణయం తీసుకునే టైం ఉండదు, ఎందుకంటే ఇది ఫీల్డ్లో ఉన్న సర్వీస్. సో వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ మేకింగ్ ఎక్కువ చేయాలి, కాబట్టి ఎక్కడైతే డెసిషన్ మేకింగ్ త్వరగా చేయాలో అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు చూస్తుంటాం చాలామందికి అనారోగ్యం గురి అవ్వడం, లేకుంటే హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం. తర్వాత టైమింగ్స్ సక్రమంగా ఉండకపోవడం, మిగతా జాబ్స్ అయితే మార్నింగ్ వచ్చేసి సాయంత్రం వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరిని ఎప్పుడో రేర్ సిచ్యువేషన్ తప్ప మిమ్మల్ని. కానీ ఇక్కడ ఏంటంటే ఏ రోజు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనకు తెలియదు, కాబట్టి 24 గంటలు మనం సంసిద్ధతతో ఉండాలి. అది ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. దానికి మళ్ళీ మనుష్య బలం, ఈ మ్యాన్ పవర్ కూడా సరిగా ఇవ్వరు. తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్లే డ్యూటీలు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఏమంటే వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపించి, ఆరోగ్యం మీద ఎప్పుడైతే ప్రభావం చూపిస్తుందో మన ఆలోచన మీద కూడా ప్రభావం వస్తుంది. బీపీలు ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఓవర్ రియాక్షన్ కూడా అవుతుంటాం ఒక్కోసారి. సో ఇవన్నీ కూడా సమిష్టించి పోలీస్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఎందుకంటే ఫిడెల్ క్రాస్ట్రో గారు, క్యూబా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఏమన్నారంటే